नमस्ते वेलकम टू तेरचाटु राजकीयं टीडीपी कार्यालयं पै दाड़िकी निरसनगा आ पार्टी अधिनेत चंद्रबाबु नायडु चेपट्टिन 36 गंटल दीक्ष प्रारंभमैंदि प्रभुत्व उग्रवादं पै पोरु पेरुतो दीक्ष चेपट्टारु माजी सीएम पगिलिन अद्दालु ध्वंसमैन फर्नीचर मध्यलोने बाबू दीक्ष मोदलुपेट्टारु ఒక లెక్కలో చూసుకుంటే చంద్రబాబు 2019 ఎన్నికల ఫలితాల తర్వాత ఇప్పుడు తిరిగి యాక్టివ్ అయినట్లు కనిపిస్తున్నారు. టీడీపీ కార్యాలయాలపైన దాడులు, పట్టాభి వంటి నేతల అరెస్టు అనే అంశాల్ని పార్టీకి అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే ఏపీలోని రాజకీయ పార్టీలతో పాటుగా ఆమ్ ఆద్మీ పార్టీ సైతం టీడీపీ కార్యాలయంపైన దాడుల్ని ఖండించింది. దాడి జరిగిన వెంటనే గవర్నర్తో పాటుగా నేరుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు చంద్రబాబు ఫోన్ చేసి ఫిర్యాదు కూడా చేశారు. దీక్ష తర్వాత హస్తిన ప్రయాణానికి కూడా చంద్రబాబు సిద్ధమవుతున్నారు. అంటే ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు కొత్త వ్యూహం పన్నుతున్నారా? అసలు చంద్రబాబు స్కెచ్ ఏంటో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు అడుగులు పడుతున్నట్లు కనిపిస్తున్నాయి. వైసీపీ ప్రభుత్వంపైన ఫిర్యాదు చేసేందుకు ఢిల్లీ వెళ్లాలని చంద్రబాబు నిర్ణయించారు. దీనికోసం రాష్ట్రపతితో పాటు అమిత్ షా అపాయింట్మెంట్ చంద్రబాబు కోరారు. శనివారం ఆయన ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అయితే అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అనే చర్చ సాగుతోంది. రాజకీయంగా 2014 ఎన్నికల్లో బీజేపీ టీడీపీ కలిసి పోటీ చేసి రెండు పార్టీలు అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో భాగస్వామ్యులుగా కొనసాగాయి. 2019 ఎన్నికల ముందు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ అధినేత ప్రధాని మోదీకి వ్యతిరేకంగా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ నేతలతో కలిసి మోదీ ఓటమి కోసం పనిచేశారు టీడీపీ అధినేత. అయితే 2019 ఎన్నికల్లో చంద్రబాబు అంచనాలు రివర్స్ అయ్యాయి. ఏపీలో అధికారం కోల్పోవడంతో పాటుగా కేంద్రంలో మోదీ గతం కంటే ఎక్కువ మెజారిటీతో అధికారంలోకి వచ్చారు. ఇక ఇదే సమయంలో టీడీపీ పైన భారీ విజయం సాధించిన జగన్ తొలిసారి తన్ను కలవడానికి వచ్చిన సమయంలో మోదీ ఆయన్ని రిసీవ్ చేసుకున్న తీరుతో ఆయన ఎంతగా చంద్రబాబు పైన ఆగ్రహంతో ఉన్నారనే విషయం స్పష్టంగా కనిపించిందంటూ అప్పట్లో విశ్లేషణలు వినిపించాయి. ఇక బీజేపీతో తిరిగి సయోధ్య కోసం చంద్రబాబు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నా అక్కడి నుంచి సానుకూల సంకేతాలు కనిపించిన దాఖలాలు లేవు. ఎన్నికల తర్వాత చంద్రబాబు ఇప్పటి వరకు ఢిల్లీ వెళ్లి బీజేపీ ముఖ్య నేతలు, కేంద్ర మంత్రులను కలవలేదు. ఇక ఏపీలో జగన్ ముందస్తుగానే ఎన్నికలకు సిద్ధమవుతున్న సమయంలో చంద్రబాబు ఇప్పుడు పార్టీ కార్యాలయాలపైన దాడుల అంశంతో ఢిల్లీ వెళ్లాలని నిర్ణయించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే రాజకీయ విభేదాలు ఏ విధంగా ఉన్నా ఒక పార్టీ నుంచి తమ సమస్యలు చెప్పుకునేందుకు హోంశాఖ మంత్రిగా అమిత్ షా అపాయింట్మెంట్ ఇస్తారని టీడీపీ నేతలు చెబుతున్నారు. నిజంగా అమిత్ షా అపాయింట్మెంట్ దొరికితే ఢిల్లీలో తనకు వ్యతిరేకంగా ఉన్న పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో జగన్ సైతం అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్నారు. 2019 ఎన్నికల ముందు జగన్ తన వ్యూహాల్లో భాగంగా ఎన్డీఏకు టీడీపీని దూరంగా చేయడంలో సక్సెస్ అయ్యారు. ఇప్పుడు చంద్రబాబు వ్యూహం సైతం అదే విధంగా కనిపిస్తోంది. కేంద్ర పెద్దలతో జగన్ సఖ్యతగా ఉండడంతో ముందుగా ఆ సంబంధాలపైన దెబ్బ కొట్టాలనేది చంద్రబాబు ఆలోచనగా తెలుస్తోంది. దీని ద్వారా రాష్ట్రంలో కొత్త పొత్తులతో జగన్ను ఎదుర్కొనేందుకు అడుగులు వేయాలని చంద్రబాబు స్కెచ్ గీస్తున్నట్లు కనిపిస్తోంది. మరోవైపు జగన్ అండ్ టీమ్ తాము ఒంటరిగానే పోటీ చేస్తామని చెబుతూ వస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు ఢిల్లీ టూర్ సమాచారంతో వైసీపీ రాజకీయంగా అప్రమత్తమవుతోందట. తిరుపతిలో అమిత్ షా కార్లపైన రాళ్లదాడి, మోదీపైన చంద్రబాబు చేసిన వ్యాఖ్యలను ఆ పార్టీ ఫోకస్ చేయడం మొదలుపెట్టింది. అయితే చంద్రబాబుతో మాత్రం తిరిగి కలిసే ప్రసక్తి లేదని ఏపీకి చెందిన కీలక నేతల వద్ద ప్రధాని మోదీ వ్యాఖ్యానించినట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి.
పార్టీ నేతలతో అమిత్ షా తో సహా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ సైతం ఇదే అంశాన్ని పలుమార్లు ప్రస్తావించారు. ఇక ఇప్పుడు చంద్రబాబు మొదటి అడుగ్గా అమిత్ షా తో దాడుల విషయంపైనే చర్చించిన తర్వాత రాజకీయంగా దాన్ని కంటిన్యూ చేయడానికి ప్రయత్నించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 2024 ఎన్నికలు టీడీపీకి వ్యక్తిగతంగా చంద్రబాబుకు లైఫ్ అండ్ డెత్ గా మారబోతున్నాయి. అందుకే జగన్ను దెబ్బతీయాలంటే 2014 పొత్తులు అనివార్యమని టీడీపీ బలంగా నమ్ముతోంది. ఏపీలో ప్రస్తుతం బీజేపీ జనసేన మధ్య పొత్తు కొనసాగుతోంది. టీడీపీతో కలవడానికి జనసేనకు అభ్యంతరం ఉండే అవకాశాలు కనిపించడం లేదు. బీజేపీతో ఉండడం కంటే టీడీపీతో కలిసి నడవడమే బెటర్ అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. పరిషత్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలే అందుకు నిదర్శనమన్న అభిప్రాయం వారిలో వ్యక్తమవుతోంది. ఏదేమైనా బీజేపీ నేతలతో పొత్తు కంటే ముందుగా జగన్తో వారి సంబంధాలను బలహీనపరచడమే టీడీపీ అధినేత లక్ష్యంగా కనిపిస్తోంది. మరి ఢిల్లీ కేంద్రంగా చంద్రబాబు వేస్తున్న అంచనాలు, ప్రణాళికలను కేంద్ర బీజేపీ నేతలు ఎంతవరకు సహకరిస్తారో, ఏ మేర చంద్రబాబు అంచనాలు ఫలిస్తాయో చూడాలి.